चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्गम कार्वेटि नगरम मंडल केंद्रंलो एंपीडीओ कार्यालयं वद्द एर्पाटु चेसिन डप्पु कलाकारुल परिकराल पंपिणी कार्यक्रमंलो उप मुख्यमंत्री नारायण स्वामी पाल्गोन्नारु। डप्पु कलाकारुडु नागराजु मात्लाडुतू मुख्यमंत्री उप मुख्यमंत्री वर्युलनु भगवंतुडितो पोलुस्तू ई देवुळ्ळु आजन्मांतं उंडालनि कोरुकुंटू तन इद्दरु कुमार्तेलकु जगनन्न प्रभुत्वंलो उद्योगालु वच्चायनि आनंदं व्यक्तं चेशारु। उप मुख्यमंत्री नारायण स्वामी मात्लाडुतू जगनन्न पालनलो कुल मत भेदालु तेडा लेकुंडा प्रति पेदवाडु आर्थिकंगा मुंदुकु वेल्ले दिशगा प्रभुत्वं उंदन्नारु। नाकु मंत्री पदवी वस्तुंदी अने नमकं कूडा लेनि संदर्भंलो उप मुख्यमंत्री पदवी इच्ची राजकीय भिक्ष पेट्टिन जगनन्नकु रुणपडि उंटानि अन्नारु। ना शरीरंतो चेप्पुलु कुट्टिच्चिन रुणं तीर्चुकोलेनि नेनु डप्पु कोट्टे कुलं नुंचि वच्चिन वाडिनि नेनु चदुवु वैपु मोग्गु चूपडंतो राजकीयाल वैपु रागलिगानि अन्नारु। डप्पु कोट्टे प्रति కళాకారులను చూస్తే నా తల్లి తండ్రులు గుర్తుకు వస్తారని అన్నారు। డప్పులను కళాకారులకు పంపిణీ చేసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డప్పు కొట్టడం అందరిలో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు। ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ అమరేంద్ర బాబు, ఎంపీడీఓ చిన్నరెడ్డప్ప, వైసీపీ సీనియర్ నాయకుడు కేశవరెడ్డి, వైసీపీ మండల కార్యదర్శి ధనుంజయ వర్మ, రాష్ట్ర యువత అధ్యక్షుడు ధనుంజయ రెడ్డి, వ్యవసాయ కమిటీ చైర్మన్ కృష్ణ యాదవ్, వెంకటరత్నం, శేషాద్రి, దొరబాబు, డప్పు కళాకారులు, పుర ప్రజలు నేను కలెక్టర్ని అడిగినా, నిన్న లేకుండా మొన్న, వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారని అడిగినప్పుడు పెన్షన్ 3000 ఇస్తున్నాము, 3000 కదా సార్ కలెక్టర్ చెప్పింది, పెన్షన్ 3000 ఇస్తున్నాము, ఇది వచ్చి కాస్ట్ ఎంత అంటే 3500కి మీకు జగనన్న వచ్చినాక ఉద్యోగాలు వచ్చిందండి, పేదవాడికి కృతజ్ఞత ఉండేది అక్కడనే, ఆ పేదవాడిని కోటీశ్వరుడు చేయాలి, పేదవాడిని ఆర్థికంగా ముందుకు తీసుకొని పోవాలి, వీడు ఆర్థికంగా ముందుకు పోవాలంటే కొన్ని వేల కోట్లు వీళ్ళకి చేతికి ఇచ్చిన ప్రయోజనం లేదు, విద్య అనేది చాలా గొప్పది, ఆ విద్య ఇవ్వాలని, ఆ విద్య కోసం మీరు కిట్లు కానీ గుడ్డలు కానీ షూలు కానీ మీకు ఖర్చు లేకుండా అది కూడా జగనన్నే భరిస్తూ మీ బిడ్డల్ని స్కూలుకు పంపిస్తే కూడా అమ్మఒడి కింద 15000, బిడ్డలు అక్కడ చదువుకునేటప్పుడు మెను అని ఒకటి పెట్టి మధ్యాహ్నం మధ్యాహ్నం ప్రతిరోజు గుడ్డిచ్చుతూ రకరకాలైన భోజనాలు, నేను కూడా కళాకారుడు పలకలు కొట్టే ఇంట్లో పుట్టినోడి, మా నాయన కూడా పలక కొట్టాడు, మా తమ్ముడు పుణ్యస్వామి పలక కొట్టాడు, నేను పలక కొట్టలేకుండా నన్ను చదివించారు కాబట్టి మీ అందరి ఆశీర్వదించలో నేను బట్టపైన వెళ్ళిపోయినాను, పలకలు కొట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు తల్లిదండ్రులుగా నాకు అన్నదమ్ములుగా, జగనన్న మిమ్మల్ని అందరినీ ఇంత ఉత్సాహంగా మీరు నన్ను ఆహ్వానించినప్పుడు మా నాయన మా తమ్ముడు జ్ఞాపకం వచ్చారు, వాళ్ళు కూడా చాలా మాకు కొట్టడం మా నాన్న అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మా తమ్ముడు ఎగిరెగిరి కొట్టేవాడు, మా శేషాద్రి వాళ్ళు కూడా కొట్టేవాళ్ళే, ఇక్కడ కొట్టిన పిల్లకాయలు అందరూ ఇక్కడ, కానీ చదువుకుంటే మాత్రం వచ్చేంత గొప్పతనం, ఈరోజు జగనన్న వల్ల మనం కలెక్టర్ అవుతున్నాము, రాజకీయ సమానత్వం ఓ డిప్యూటీ సీఎం అంటే చిన్న పని కాదు, మంత్రి ముఖ్యమంత్రికి నెక్స్ట్ ఎవరంటే డిప్యూటీ సీఎం, ఈ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాడు, ఒక కాపు కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాడు, అటువంటి పోస్టు నాకు జగనన్న రాజకీయ భిక్షం పెట్టి ఎస్సీలు కూడా ఎస్టీలు కూడా బీసీలు కూడా రాజకీయ సమానత్వం రావాలి, వీళ్ళు తలెత్తుకొని తిరగాలని చెప్పేసి మాకు ఈ పదవులు ఇచ్చిన దానికి నా జన్మంతరం వాళ్ళకి రుణపడి ఉండను, నా శరీరాన్ని ఇప్పి చెప్పులు గుర్తించిన వాళ్ళకి నేను నా రుణాన్ని తీర్చుకోలేను, నాకేందండి ముఖ్య పదవి ఇచ్చేది, అసలు మంత్రి పదవి వస్తుందని కూడా నాకు తెలీదు, నాకు మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ డిప్యూటీ సీఎం అని ఇస్తాడని తెలియదు, కానీ మీ యొక్క ఆశీర్వాదాలు, లీడర్ల యొక్క ఆశీర్వాదాలు।